Hi, this is Amar Rajan RS, Faculty of Bioscience from Srikakulam. This video, we have a very important topic, a very important topic, a very important topic, immunity system. Secondary zoology, we have a very topic to discuss. Every point is very important. Let's video start the video. Telangana Andhra Pradesh School Assistant Biology Prepare అవుతున్న విద్యార్థులందరికీ కూడా నరేష్ బయోసైన్స్ యాప్ రూపంలో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ అంశాల్లో ఉండే అంశాలను మాత్రమే ఆన్లైన్ వీడియోల రూపంలో అతి తక్కువ ధరకే పొందుపరుచున్నాను. ఆసక్తి గల విద్యార్థులు నరేష్ బయోసైన్స్ YouTube ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే ప్లే స్టోర్ లో నరేష్ బయోసైన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. క్లియర్ కదండీ? అబ్జర్వ్ చేయండి ఒకసారి వీడియో. రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్. మన శరీరం కొన్ని రోగాలకు తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలోనికి ప్రవేశించిన సూక్ష్మ జీవులను వాటికే వ్యాధిజనకాలు అంటారండి. కాన్సెప్ట్ చూడండి, వ్యాధిజనకాలు అంటే వ్యాధులను కలుగజేసే జీవులు. అవి వ్యాధిజనకాలు బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, సిలిండ్రం అవ్వచ్చు, ప్రోటోజోవ అవ్వచ్చు, హెల్మింతిస్ జీవులను అవ్వచ్చు. ఏదైనా ఒక సూక్ష్మజీవి అదే వ్యాధిజనకం మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ వ్యాధిజనకాలను ఎదుర్కొనే శక్తి లేదా సామర్థ్యం ఎబిలిటీ మనకు ఉంటుందండి. దాన్నే ఏమంటామంటే రోగ నిరోధకత ఇమ్యూనిటీ అంటారు. మళ్ళీ చూడండి, వ్యాధిజనకాలను ఎదుర్కొనే సామర్థ్యం లేదా శక్తి మన శరీరం అనుకుంటుంది, దాన్ని ఏమంటామంటే రోగ నిరోధకత లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటాం. క్లియర్ కదండి? అయితే ఇక్కడ వ్యాధులను గురించి, అంటే వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. ఆ వ్యాధులను కలుగు చేసే వ్యాధిజనకాలను ఎదుర్కొనే శక్తి లేదా సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఇటువంటి రోగ నిరోధక వ్యవస్థ గురించి అధ్యయనాన్ని ఇమ్యూనాలజీ అంటారండి. ఇమ్యూనాలజీ, రోగ నిరోధక వ్యవస్థ అధ్యయనాన్ని ఇమ్యూనాలజీ అంటారు. ఇమ్యూనాలజీ అనే పదం రెండు లాటిన్ భాషా పదాల నుండి వచ్చిందండి. ఒకటి ఇమ్యూనిస్, ఇమ్యూనిస్. రెండవది ఆలజీ, మొత్తం కలిస్తే ఇమ్యూనాలజీ. ఇమ్యూనిస్ అంటే అర్థం మినహాయింపు, మినహాయింపు లేదా స్వేచ్ఛ, మినహాయింపు లేదా స్వేచ్ఛ. ఆలజీ అంటే అధ్యయనం, అంటే ఇండైరెక్ట్గా వ్యాధి సంక్రమణ జీవుల నుండి మన శరీరానికి మినహాయింపు లేదా స్వేచ్ఛ రావడం అర్థం. క్లియర్ కదండి? వ్యాధి నిరోధకత అనే రోగ నిరోధకత అనే ఒకటే. రోగ నిరోధకత వ్యవస్థ గురించి అధ్యయనాన్ని ఇమ్యూనాలజీ అంటారు. క్లియర్ కదండి? మరి ఇటువంటి రోగ నిరోధక వ్యవస్థల మూలభావాలను కొన్ని ఉంటాయండి, వాటి కోసం మనం డిస్కస్ చేయాలి. రోగ నిరోధక వ్యవస్థ మూలభావనలు, ఇందులో మనం ఏమేమి నేరుస్తామంటే, ఫస్ట్ రోగ నిరోధక వ్యవస్థ రక్షణ రేఖలు, అంటే దేహ రక్షణ రేఖలు. తర్వాత రోగ నిరోధక వ్యవస్థ కణాలు, రోగ నిరోధక వ్యవస్థ అణువులు, రోగ నిరోధక వ్యవస్థ సంవిధానం, దాంతోపాటు వివిధ రకాల వ్యాధులు ఉంటాయి కూడా, వాటి యొక్క నివారణ మార్గాలన్నీ కూడా ఈ రోగ నిరోధక వ్యవస్థ మూలభావం నేరుస్తాం. మరి ఇప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మూలభావంలో మొట్టమొదటి అంశం రోగ నిరోధక రేఖలు. రోగ నిరోధక రేఖలు లేదా దేహ రక్షణ రేఖలు అండి, దేహ రక్షణ రేఖలు. టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ కవర్ చేయడం జరుగుతుంది చూడండి. మరి మానవునిలో ఈ దేహ రక్షణ రేఖలు మూడు రకాలండి. ఒకటి ప్రాథమిక రక్షణ రేఖలు, సెకండ్ వన్ ద్వితీయ రక్షణ రేఖలు, థర్డ్ వన్ తృతీయ రక్షణ రేఖలు.
ప్రాథమిక ద్వితీయ తృతీయ రక్షణ రేఖలు. మూడు రకాల రక్షణ రేఖలు మన దేహాన్ని కాపాడుతాయండి. ఆ మూడు రక్షణ రేఖలు దాటుకుంటూ వ్యాధి జనకాలు మనలోకి ప్రవేశించి మనకి వ్యాధులను కలుగు చేస్తాయంట. అంటే వ్యాధి జనకాలు కూడా ఎంత బలమైనవో దా వ్యాధి జనకాలు ఎదుర్కొనే శక్తి కూడా మనలో ఉంది. దాన్నే రోగ నిరోధక శక్తి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. ప్రాథమిక రక్షణ రేఖలు మనలో ఎవరెవరంటే చర్మం అదేవిధంగా శ్లేష్మ స్తరాలు దాంతోపాటు లైసోజైమ్ ఎంజైమ్. నెక్స్ట్ చూడండి ద్వితీయ రక్షణ రేఖలుగా ఒక్కొక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ద్వితీయ రక్షణ రేఖలుగా భక్షక కణాలు ఫాగోసైట్స్ అంటారండి. భక్షక కణాలు సహజ హంతక కణాలు నేచురల్ కిల్లర్ సెల్స్ అంటారు. దాంతోపాటు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు దానితోపాటు ఉజ్వలనం చిట్ట చివరిది జ్వరం. ఇవి ద్వితీయ రక్షణ రేఖలండి. మరి తృతీయ రక్షణ రేఖలు చాలా ఇంపార్టెంట్ చూడండి. తృతీయ రక్షణ రేఖలు ఎవరంటే లింపోసైట్స్ లేదా శోషరస కణాలు. ఇవే ప్రతి దేహాలను ఏర్పరుస్తాయి. అవే యాంటీబాడీస్ అండి. చూద్దాం ఒక్కసారి. ఇవి టోటల్గా మూడు రకాల రక్షణ రేఖలు. ప్రాథమిక రక్షణ రేఖలు ఒకటి చర్మం. ఏదైనా ఒక వ్యాధి జనకం మనలోకి రావాలంటే చర్మం ముందు ఆ వ్యాధి జనకం రాకుండా ఆపేద్ది. చర్మంలో శ్వేతగ్రంథులు సెబేసియస్ గ్రంథులు ఉంటాయండి. కాన్సెప్ట్ చూడండి. మరి సోడియం క్లోరైడ్ ఉంటుంది మన చర్మంలో, చెమటలో. అదేవిధంగా చర్మం రక్షణ కాబట్టి చర్మం ద్వారా ఏ సూక్ష్మజీవైనా ముందుకు రావడానికి కొద్దిగా ఆటంకం కలుగుతుంది. చర్మాన్ని దాటుకుని కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు మ్యాగ్జ్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు ప్రాథమిక రక్షణ రేఖల్లో భాగంగా శ్లేష్మ స్తరాలు ఉంటాయండి మనలో. శ్లేష్మ స్తర మ్యూకస్ లాలాజలంలో ఉంటుంది, జీర్ణాశయంలో ఉంటుంది మ్యూకస్, ఆహార వాహికలో ఉంటుంది, జఠరాంత్ర నాళాలు, ప్రేగులన్నింటిలో కూడా ఈ శ్లేష్మ స్తరాలు ఉంటాయి. అవి కూడా ప్రాథమిక రక్షణ రేఖలుగా మనల్ని వ్యాధజనకం నుండి రాకుండా కాపాడుతాయి. మరి లైసోజైమ్ ఎంజైమ్ చూడండి. లైసోజైమ్ ఎంజైము మన లాలాజలములోను అదేవిధంగా కన్నీరులో ఉంటుందండి. మీకు అందరు తెలుసును లాలాజలంలో ఉండే ఎంజైమ్ టయలిన్, అది జీర్ణ వ్యవస్థలో తోడ్పడుతుంది. జీర్ణక్రియలు అది వేరు. లాలాజలం ఉండే లైసోజైమ్, కన్నీరులో ఉండే లైసోజైమ్ వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి వచ్చినప్పుడు వాటితో పోరాడి చంపుతాయి. ఇవి ప్రాథమిక రక్షణ రేఖలు. అంటే వ్యాధి జనకం అనేది ప్రాథమిక రక్షణ రేఖను దాటుకొని వస్తే అప్పుడు కాపాడితే మనకి ద్వితీయ రక్షణ రేఖలు. ద్వితీయ రక్షణ రేఖలుగా భక్షక కణాలు ఉన్నాయండి మన ఫాగోసైట్స్ అంటారు. ఇవే మోనోసైట్స్. చూద్దాం తర్వాత దీనికోసం మనకు క్లియర్గా ఉందండి. ఇదే వీడియోలో దీనికోసం చదువుతాం మనం. సహజ అంతఃకణాలు కూడా మనలో ఉన్నాయి ఇవన్నీ. అంటే ద్వితీయ రక్షణ రేఖల్లో వీటి కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే క్లియర్గా భక్షక కణాల కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఏకకేంద్రక భక్షణ కణాలు, బహుకేంద్రక భక్షక కణాలు, అసలు సహజ అంతఃకణాలుగా ఏవి పనిచేస్తాయి మనలో, అవన్నీ కూడా ఉన్నాయండి. చూద్దాం. ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు. ఏదైనా సూక్ష్మజీవి వస్తే దాంతో పోరాడడానికి ప్రతి ప్రోటీన్లు అంటే యాంటీ ప్రోటీన్స్ అనేవి మన బాడీ ఉత్పత్తి చేయగలదండి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఉజ్వలం అంటే కరెక్ట్గా చూడండి. ఏదైనా గాయమైనప్పుడు మనకి మంటగా ఏర్పడడం కానీ, ఎర్రగా మారడం కానీ, ఉబ్బడం కానీ జరుగుతుంది. ఆ ప్రక్రియనే ఉజ్వలం అంటాం. ఉజ్వలం కూడా ఒక రకమైన ద్వితీయ రక్షణ రేఖ. నెక్స్ట్ జ్వరం చూడండి. ఏదైనా ఒక సూక్ష్మజీవి మనలో ప్రవేశపెట్టినట్టునే మన బాడీ రియాక్ట్ అవుతుంది. అంటే దాంతో పోరాడుతున్నప్పుడు మన ఉష్ణోగ్రత పెరుగుతుంది, దాన్ని జ్వరం అంటాం. ఇవన్నీ కూడా ద్వితీయ రక్షణ రేఖలు. తృతీయ రక్షణ రేఖలు ఇవే అసలైనవండి. ప్రాథమిక ద్వితీయ రక్షణ రేఖలను దాటుకుంటూ వ్యాధి జనకం అనేది మన బాడీలోకి వస్తే అప్పుడు తృతీయ రక్షణ రేఖలు ఉంటాయి. అవే ప్రతి దేహాలు, వీటికి ప్రతి రక్షకాలు లేదా యాంటీబాడీస్ అంటామండి. ఇవి ఉత్పత్తి చేసే కణాలే లింపోసైడ్స్ లేదా శోషరస కణాలు. మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఇది. వ్యాధి జనక జీవులతో పోరాడే ప్రతి దేహాలను ఏర్పరిచేవి లింపోసైడ్స్. అవే తృతీయ రక్షణ రేఖలు. సింపుల్ చూద్దాం.
ఏదైనా సూక్ష్మజీవి ఇది వ్యాధిజనకం అనుకోండి కాన్సెప్ట్ చూడండి ఈ వ్యాధిజనకం పైన ఒక రకమైన ప్రోటీన్లు ఉంటాయండి ఇవే ప్రతిజనకాలు ఈ ప్రతిజనకంతో పోరాడడానికి మన శరీరంలో ఉండే లింఫోసైట్స్ మన శరీరంలో ఉండే లింఫోసైట్స్ లింఫోసైట్స్ ప్రతి దేహాలను ఏర్పరుస్తాయి ఇలా ఎందుకు చేసంటే దీని గురించి పెట్టద్దులుగా ప్రతి దేహాలు రెండు పోరాడతాయి పోరాడినప్పుడు ఒకవేళ ప్రతి దేహాలు విన్ అయితే మనకి వ్యాధి రాదు ప్రతి జనకాలు విన్ అయితే వ్యాధి వస్తుంది క్లియర్ కదండి ఇప్పుడు చూడండి ప్రాథమిక ద్వితీయ రక్షణ రేఖలు వేగంగా అనుకరణ చూపుతాయి కానీ విశిష్టతను కలిగి ఉండ స్పెసిఫిక్గా ఉండవండి విశిష్టతను కలిగి ఉండ మరి వేగంగా అనుకరణ చూపెట్టలేవు కొద్దిగా లేట్ అవుతుంది కానీ విశిష్టతను కలిగి ఉండే తృతీయ రక్షణ రేఖలు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ విశిష్టతను కలిగి ఉండేవిటంటే తృతీయ రక్షణ రేఖలు క్లియర్ కదండి ఇప్పుడు మనం రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని కణాలు మనకు ఉపయోగపడతాయి రోగ నిరోధక వ్యవస్థలో ఉండే కణాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ చూడండి రోగ నిరోధక వ్యవస్థ కణాలు రోగ నిరోధక వ్యవస్థ కణాలు అంటే మన రోగ నిరోధక వ్యవస్థలో ఒక మూడు రకాల కణాలు ఉంటాయండి అవేంటో చూద్దాం మూడు రకాల కణాలు ఉంటాయి అందులో ఒకటి లింఫోసైట్స్ లేదా శోషరస కణాలు శోషరస కణాలు రెండవది భక్షక కణాలు వీటికే ఫాగోసైట్స్ అంటారండి భక్షక కణాలు లేదా ఫాగోసైట్స్ లాస్ట్ వన్ ఉపక్రియా కణాలు ఉపక్రియా కణాలు మూడు రకాలు చూడండి ఒకసారి లింఫోసైట్స్ లేదా శోషరస కణాలు భక్షక కణాలు లేదా ఫాగోసైట్స్ ఉపక్రియా కణాలు క్లియర్ కదండి మరి ఇటువంటి లింఫోసైట్స్ అనేవి అండాకారంగా గుండ్రంగా ఉండొచ్చు పెద్దవిగా ఉండొచ్చు చిన్నవిగా ఉండొచ్చు కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం డైరెక్ట్ చెప్పేస్తాను ఈ లింఫోసైట్స్ను రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చండి చిన్నవిగా ఉండే పరిమాణాన్ని బట్టి చిన్న రేణురహిత కణాలు అండి చిన్నవిగా ఉండే రేణురహిత కణాలు అవే లింఫోసైట్స్ అండి ఇవి పెద్దగా అంటే స్థూల పెద్ద రేణు సహిత కణాలు కాన్సెప్ట్ చూడాలండి కరెక్ట్గా లింఫోసైట్లు రెండు రకాలు విభజించాను చిన్న రేణురహిత కణాలు పెద్ద రేణు సహిత కణాలు వీటినే స్థూల రేణు సహిత కణద్రవ్యము గల లింఫోసైట్లు అంటారండి చూద్దాం రేణు రంతి ఏంటంటే ఈ కణములో కాన్సెప్ట్ వినండి కణములో కేంద్రకం చుట్టూ కణద్రవ్యం ఉంటుందండి కేంద్రకం చుట్టూ కణద్రవ్యం ఉంటుంది ఈ కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువులు ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి ఉండవు మరి చిన్న చిన్న రేణువులు ఉంటే అవి రేణుసహిత లేకపోతే రేణురహిత పరిమాణంలో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఈ చిన్న రేణురహిత కణాలు ఇక్కడ రెండు రకాలండి బి కణాలు లేదా బి లింఫోసైట్స్ టీ కణాలు లేదా టీ లింఫోసైట్స్ క్లియర్ కదండి పెద్ద రేణు సహిత కణాలు అనేవి ఏంటంటే సహజ అంతక కణాలు ఇప్పుడే చెప్పానండి సహజ హంతక కణాలు కాన్సెప్ట్ చూడండి బి కణాలు టీ కణాలు అనేవి చిన్నవి సహజ అంతక అనేవి స్థూల కణాలు పెద్దవి రేణు సహిత కాన్సెప్ట్ వినండి బి కణాల కోసం ఒకసారి చూద్దాం ఇక్కడ రాస్తున్నాను బి కణాలు ఈ బి కణాలు అనేవి క్షీరధారలో అస్థి మధ్య నుంచి ఏర్పడతాయండి అస్థి మధ్య మరి భ్రూణ దశలో చూడండి భ్రూణ దశలో ప్లీహములో ఏర్పడతాయండి స్ప్లీన్ భ్రూణ దశలో ప్లీహములో ఏర్పడతాయి పక్షుల్లో అయితే బర్సా ఫాబ్రియాసిస్లో ఏర్పడతాయి చూద్దాం ఒకసారి అస్థి మధ్యలో ఏర్పడతాయని చెప్పారు బీటా కణాలు అస్థి మధ్య కాండ కణాలు మూల కణాల నుంచి ఏర్పడతాయి మీ అందరికీ తెలుసు అస్థి మధ్య బోన్ మేరో ఇది బోన్ అనుకోండి బోన్ ఈ మధ్యలో ఇదే అస్థి మధ్య ఈ అస్థి మధ్య నుండి ఏర్పడతాయండి ఎవరంటే బీటా కణాలు
క్షీరదాల్లో ప్రౌఢ మానవుల్లో. అదే భ్రూణము అంటే పిండ దశలో ప్లేహం నుంచి ఏర్పడతాయి. ప్లేహం అనేది చూడండి ఒక్కసారి, విభాజక పటలం కాన్సెప్ట్ వినండి ఒక్కసారి అందరున్న. ఇది తలనుకుంటే నార్మల్ ఊహా చిత్రము, ఇది ఉర కుహరం, ఇది ఉదర కుహరం, మధ్యలో ఉంటుంది విభాజక పటలం. ఈ విభాజక పటలం కింద కాన్సెప్ట్ ఈ జీర్ణాశయం ఈ పక్కన ఇక్కడ ఉంటుందండి. చిక్కుడు గింజ ఆకారం ఉండే గ్రంథే ప్లేహం. ఈ ప్లేహములో భ్రూణ దశలో ఏర్పడతాయి బీటా కణాలు, అవి బీలింపోసైట్స్. బీటా కణాలు కాదు సారీ, బీలింపోసైట్స్. పక్షుల్లో బర్స్ ఆఫ్ ఫైబ్రియాసిస్, పక్షుల యొక్క పాయు ముందు ఆవాస్కరం అందరం ఉంటుంది. ఆవాస్కరం అంటే నార్మల్గా పక్షుల యొక్క విసర్జకాలు బయటికి వెళ్ళే ఆవాస్కరం ముందు భాగంలో కొద్దిగా ఆ ముందు ప్లేస్ ఉంటుంది బర్స్ ఆఫ్ ఫైబ్రియాసిస్. వీటన్నిటిలో కూడా ఏం ఉత్పత్తి అవుతుందంటే బీటా కణాలు ఉత్పత్తి అవుతాయి. సింపుల్ చోట దీనికి బీటా కణాలు పేరు ఎందుకు వచ్చిందంటే అస్థిమజ్జకి ఏమంటాం ఇంగ్లీష్లో, బోన్ మ్యారో, బోన్ మ్యారో. క్లియర్ కదండి? ప్లేహం స్ప్లీను నార్మల్గా బర్సా పాబ్రియాసిస్లో బి ఉంది, అందుకు బీటా కణాలు అంటారు. మరి బీటా కణాలు పని ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి దేహాలను ఏర్పరుస్తాయి. అవే ప్రతిరక్షకాలండి, ప్రతి దేహాలను. అంటే ఈ బీటా కణాలు అనేవి తన త్వచంపై ప్రతి దేహాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రతి దేహాలు ప్రతిజనక గ్రాహక కణాలుగా ఉంటాయి. అంటే వ్యాధి జనకం ఎప్పుడు వచ్చిందో వాటిలో ప్రతిజనకం ఉంటుంది, ఆ ప్రతిజనకాలను గ్రహించే కణాల నుండి వాటితో పోరాడుతాయి. ఆ విధంగా ప్రతి దేహాలను ఏర్పరిచే కణాలే బీటా కణాలు. ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో, ఇది వ్యాధి జనకం, దీనిలో ఇది ప్రతిజనకం, ఇవి ప్రతిదేహాలు. ఈ ప్రతిదేహాలు ఈ ప్రతిజనకాన్ని గ్రహించే గ్రాహక కణాలుగా ఉంటాయి. క్లియర్ కదండి? మరి ఇదే బీటా కణాల యొక్క త్వచంపై ఎంహెచ్సి టూ అణువులు కూడా ఉంటాయండి. ఎంహెచ్సి ప్రోటీన్లు ఇవి, టూ అణువులు ఉంటాయి. ఈ ఎంహెచ్సి వన్ అంటే ఏంటి, ఎంహెచ్సి టూ అంటే ఏంటి అనేది మనకు తర్వాత వీడియోలో ఈ లెసన్ కంటిన్యూస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంహెచ్సిని గుర్తుపెట్టుకోండి. ఇంకా కావాలంటే మేజర్ ఇస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్, మేజర్ ఇస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. ఇది ఒక రకమైన ప్రోటీన్లు అండి. ఎంహెచ్సి టూ ప్రోటీన్లు కూడా ఈ బి కణాలపై ఉంటాయి. మరి ఇటువంటి బీటా కణాలు ఏం చేస్తాయంటే హ్యూమోరల్, చూడండి చాలా ఇంపార్టెంట్ పదాలు అని చెప్తాను, హ్యూమోరల్ లేదా ద్రేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొంటాయి. ఎంత అద్భుతమైన పాయింట్ అండి ఇది, చూడండి. దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అంతేటో మనకి ఈ లెసన్లోనే ఉంది. ఇక్కడ పదాలన్నీ పరిచయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే దీని ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు అర్థం కాదు. బీటా కణాలు అనేవి చిన్న రిడరహిత లింపోసైట్స్. ఇవి ప్రదేహాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటి త్వచంపై ప్రదేహాలు ఉంటాయి, అదే త్వచంపై ఎంహెచ్సి టూ అణువులు ఉంటాయి. ఈ బీటా కణాలు ఏం చేస్తాయంటే ప్రతిజనక గ్రాహక కణాలుగా పనిచేస్తాయి. ఈ బీటా కణాలు ప్రతిజనకాలతో పోరాడతాయి. ఇదే బీటా కణాలు దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొంటాయి. ఇవి బి కణాల కోసం. క్లియర్ కదండి? నెక్స్ట్ టీ కణాలు, టీ లింపోసైట్స్ అండి. కాన్సెప్ట్ చూడండి, టీ లింపోసైట్స్. ఇక్కడ చెప్తున్న టీ లింపోసైట్స్ కోసం ఉపక్రియా కణాలు వీటి కోసం వెళ్ళలేదు నేను. టీ లింపోసైట్స్, టీ లింపోసైట్స్ కూడా అస్థి మధ్య నుంచే ఉత్పత్తి అయి థైమస్ గ్రంథిలో పరిణతి చెందుతాయండి. థైమస్ గ్రంథి, థైమస్ అంటే టీ, కాబట్టి టీ కణాలు. థైమస్ గ్రంథి అనేది కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఊపిరితిత్తుల మధ్యలో హార్ట్ ఉందండి. హార్ట్కు ఉదర భాగాన ఉండే గ్రంథి థైమస్ గ్రంథి. అంటే అస్థి మధ్య మూలకణాల నుంచి ఉత్పత్తి అయి థైమస్ గ్రంథిలో పరిణతి చెందుతాయి, కాబట్టి వీటిని టీ కణాలు అంటారు. మరి ఇటువంటి టీ కణాలు మళ్ళీ రెండు రకాలండి, ఒకటి టీహెచ్ కణాలు, రెండు టీసి కణాలు. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి, ప్లాస్మా కణాలు, మెమరీ కణాలు ఉన్నాయి. ముందుకి జ్ఞప్తి తెచ్చుకునే కణాలు ఉన్నాయి, ఇక్కడ కాదు. టీహెచ్ కణాలు అంటే టీ హెల్పర్ సెల్స్ అండి, హెచ్ అంటే హెల్పర్. టీసి కణాలు అంటే సి అంటే సైటోటాక్సిక్, సైటోటాక్సిక్. టీహెచ్ కణాలకే సిడి ఫోర్ కణాలు అంటారండి, వీటికే సిడి ఎయిట్ కణాలు అంటారు. వీటన్నిటి కోసం కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్రాబ్లం లేదు. సిడి ఫోర్ ఎంతేటి, సిడి ఎయిట్ ఎంతేటి, అసలు ఎయిడ్స్ వ్యాధిలో ఏమి నశిస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి ఇటువంటి టీ కణాలు అనేవి ప్రతి దేహాలను ఏర్పరచలేవు. గొప్ప ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి దేహాలను ఏర్పరచలేవు, కానీ బీటా కణాలకు
సహాయం చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ప్రతి జనకాన్ని కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ రాస్తాను ఇక్కడ ఆ టీకాల పని. టీ సెల్స్ అనేవి ప్రతి దేహాలను ఏర్పరచలేవు, కానీ ప్రతి జనకాన్ని, ప్రతి జనకం అంటే ఎవరిలో ఉంటుంది, వ్యాధి జనకంలో. ఇది చూడండి, ఇది ప్రతి జనకం యాంటీజన్. ఈ ప్రతి జనకాన్ని మన బాడీలో ప్రతిజనక సమర్పణ కణాలు ఉంటాయండి. దీనికోసం కూడా ఇదే వీడియోలో మనం చదువుతాం. ప్రతిజనక కొద్ది కష్టం, రెండు మూడు సార్లు చూడండి. ప్రతిజనక సమర్పణ కణాలు ఆల్రెడీ పేర్లు ఉంది. మన బాడీలోకి వ్యాధిజనకం వచ్చినప్పుడు దానిలో ఉండే ప్రతిజనకని గుర్తిస్తాయి. ప్రతిజనకని గుర్తించి ఈ టీలింపు సార్ చెప్తాయి, ఎక్కడ ప్రతిజనకం ఉంది, వెళ్ళో 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 అని. అంటే ఇది ప్రతిజనకాన్ని నేరుగా గుర్తించలేదు, కానీ ప్రతిజనక సమర్ప కణాల నుండి ప్రతిజనకాన్ని స్వీకరిస్తుంది. అర్థమైంది, అర్థం కలదు. ప్రతిజనక గ్రహ కణాలు ఎవరు పనిచేస్తారు, బీట కణాలు. ప్రతిజనక సమర్పణ కణాలు ఉంటాయి, అవి వేరు మళ్ళీ. ఆ ప్రతిజనక సమర్పణ కణాల నుండి ప్రతిజనకాన్ని గుర్తిస్తే, ప్రతిజనకాన్ని తీసుకుని ఎవరంటే టీ సెల్స్, టీ కణాలు. అయితే ఇక్కడ ఈ రెండు రకాలను టీహెచ్ టీసీ. టీహెచ్ కణాలు అనేవి, టీహెచ్ కణాలు అనేవి ఎక్కడ రాస్తాను, దేహ ద్రవ కణ నిర్వర్తిత, కణ నిర్వర్తిత రోగ నిరోధకత, రోగ నిరోధకత రెండిట్లో కూడా పాల్గొంటాయి. అంటే రోగ నిరోధకత ప్రాసెస్ ఉంటుంది మనకి, దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత, కణ నిర్వర్తిత రోగ నిరోధకత రెండు రకాలు ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా పాల్గొనేది టీహెచ్ సెల్స్. ఓన్లీ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొనేది టీసీ సెల్స్. ఓన్లీ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొంటుంది. కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో మాత్రమే పాల్గొనేది ఎవరంటే ఈ టీసీ సెల్స్. క్లియర్ కదండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చిన్న రేణు రహిత కణాలు. ఇప్పుడు కరెక్ట్ చూడండి, పెద్ద రేణు సహిత కణాలు. స్థూల రేణురహిత లింపోసైట్లే సహజ అంతక కణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సహజ అంతక కణాలు అనేవి అస్థి మధ్య నుంచే ఏర్పడి డైరెక్ట్గా ప్రసరణ వ్యవస్థలోకి, ప్రసరణ వ్యవస్థలోకి కానీ దేహ కణజాలంలోకి కానీ వచ్చేస్తాయి. చూడండి, అస్థి మధ్య నుంచి ఏర్పడి ప్రసరణ లేదా దేహ కణజాలంలోకి వ్యాపించేవి సహజ అంతఃకణాలు. ఇవి పోరాడాలంటే ప్రజనకంతో ప్రతి దేహాలు అవసరం లేదు. అసలు యాంటీబాడీస్ అవసరం లేకుండా పనిచేసేవే సహజ అంతక కణాలు. యాంటీబాడీస్ అవసరం లేదు, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి యాంటీబాడీస్ అవసరం లేకుండా ఏ విధంగా ఇవి మనకు ఉపయోగపడతాయి అంటే, ఇవి డైరెక్ట్గా సహజ అంతఃకణాల కోసం చెప్తానండి, సహజ అంతఃకణాల కోసం డైరెక్ట్గా వైరస్ సంక్రమిత కణాలను, వైరస్ సంక్రమిత కణాలను, క్యాన్సర్ కణాలను, క్యాన్సర్ అనే లెసన్ చెప్పున్నాం ఆల్రెడీ, క్యాన్సర్ కణాలను డైరెక్ట్గా వాటిలోకి వెళ్ళి వాటిని చంపేస్తాయి. చూడండి, వైరస్ సంక్రమిత కణాలను, క్యాన్సర్ కణాలను డైరెక్ట్గా చంపేస్తాయి. దీన్నే మనం అపోటోసిస్ అంటామండి. అపోటోసిస్, అపోటోసిస్ ఇన్ తెలుగు ప్రణాళికాబద్ధ కణమరణం, ప్రణాళికాబద్ధ కణమరణం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ సహజ అంతఃకణాన్ని వచ్చి వచ్చే సూక్ష్మజీవిని చంపాలి కదా, వ్యాధి జనకాన్ని చంపాలి కదా, వ్యాధి జనకం నుండి ప్రజనకాన్ని చంపాలి కదా, ఇదేంటి మన దేహ కణాలను చంపుతాయి అంటున్నారంటే, ఒక 10 ఎకరాల తోట ఉండేటప్పుడు అందులో కొన్ని సెంట్లు అనేవి వేరే పురుగుతో ఆ పంట పోయినప్పుడు అది అలాగా పక్కపక్క ఉండే దీనికి అంటుకుంటుంది అలా అలాగా. ఆ వ్యాధి అనేది పంట మొత్తం వచ్చేకుండా చేయాలంటే ఆ వ్యాధిగ్రస్త మొక్కలు మొత్తం పీకి పడేయాలి. అలాగే మన బాడీ మొత్తానికి ఆ క్యాన్సర్ కణాలు, వైరస్ సంక్రమిత కణాలు అలాగ వ్యాపించకుండా వాటిని అక్కడే మనం చంపేస్తాం. ప్రణాళికంగా ఒక ప్లాన్ ప్రకారం చంపడమే అపోటోసిస్. ఆ అపోటోసిస్లో పాల్గొనే కణాలే సహజ అంతక కణాలు. మరి ఇటువంటి సహజ అంతక కణాలు ఏ విధంగా అపోటోసిస్ని ప్రదర్శిస్తాయో చూడండి. ఈ సహజ అంతక కణాల నుంచి ఒక రకమైన ప్రోటీన్లు అనేవి విడుదలవుతాయండి, పెర్ఫోరిన్లు. పెర్ఫోరిన్లు అనే ప్రోటీన్లు, ప్రతి పదం ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రాన్ ఎంజైమ్స్, గ్రాన్జైమ్స్,
గ్రాన్జైమ్స్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అండి, ప్రోటీన్లు కలిగి ఉండే ఎంజైమ్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఈ రెండింటిని విడుదల చేస్తే సహజ అంతఃకణాలు. ఈ పోర్ఫిరిన్లు ఏం చేస్తాయంటే, ఇది క్యాన్సర్ కనమనుకోండి, ఈ పోర్ఫిరిన్లు ఎక్స్టర్నల్కి వెళ్ళి వీటిని రంధ్రాలు చేస్తాయి. రంధ్రమైన మార్గం వచ్చింది, అప్పుడు ఈ గ్రాన్జైమ్స్ ఈ లోపలికి వెళ్ళిపోయి కణాన్ని చంపేద్ది. ఎంజైమ్ పని ఏంటండి, సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడం. పెరిఫోరిన్లు అనేవి రంధ్రాలు చేస్తే లక్ష్యస్థానానికి వెళ్ళి ఆ రంధ్రాల ద్వారా గ్రాన్జైమ్స్ లోపలికి వెళ్ళి ఆ కణాన్ని ఒక ప్లాన్ ప్రకారం చంపేస్తాయి. దాన్నే అపోటోసిస్ అంటారు. దానిలో పాల్గొనే కణాలే సహజ హంతక కణాలు. క్లియర్ కదండి? ఇప్పటి వరకు మనం లింఫోసైట్స్, వీటికోసం మనం చదివాం. నెక్స్ట్ భక్షక కణాలు, దాంతోపాటు ఉపక్రియా కణాల గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రెండవది భక్షక కణాలు. భక్షక కణాలు ఫాగోసైట్స్ అంటారండి. ఫాగోసైట్స్, ఫాగో అంటే అర్థం ఏంటి, తినడం. సింపుల్. ఇవేం చేస్తాయి, కణ భక్షణ జరిపే తెలరక్త కణాలు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాధి నిరోధక రోగ నిరోధక శాస్త్రంలో వచ్చే కణాలన్నీ కూడా వైట్ బ్లడ్ సెల్స్, తెలరక్త కణాలు. మ్యాక్సిమం కణ భక్షణ జరిపే తెలరక్త కణాలే భక్షణ కణాలు. ఇవేం చేస్తాయి, ఇవి కూడా అస్థి మధ్య నుంచి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అన్నీ కూడా అస్థి మధ్య నుంచి ఏర్పడి కణజాలాలు, అవయవాలు ప్రసరణలోకి విడుదలైపోతాయి. ప్రసరణలోకి విడుదలైపోతాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడాలి ఇక్కడ. ప్రసరణలోకి విడుదలవుతాయి, ఇవే భక్షక కణాలు. మరి ఇటువంటి భక్షక కణాలు అనేవి ఇక్కడ రెండు రకాలుగా చెప్పడం జరిగిందండి. ఒకటి ఏకకేంద్రక భక్షక కణాలు, ఏకకేంద్రక భక్షక కణాలు. సెకండ్ వన్ బహుకేంద్రక భక్షక కణాలు, బహుకేంద్రక భక్షక కణాలు. ఒకటి ఏకకేంద్రక భక్షక కణాలు, రెండు బహుకేంద్రక భక్షక కణాలు. ఏకకేంద్రక భక్షక కణాలుగా మనం ఎవరిని చెప్తామంటే, తెల్ల రక్త కణాల్లోని మోనోసైట్స్. తెలుసు కదండి, మోనోసైట్స్, లింఫోసైట్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, అవన్నీ తెల్ల రక్త కణాలు. బహుకేంద్రక భక్షక కణాలుగా మనం దేన్ని చెప్తామంటే, న్యూట్రోఫిల్స్ను. కాన్సెప్ట్ చూడండి, న్యూట్రోఫిల్స్ను, బేసోఫిల్స్ను, ఇసినోఫిల్స్, ఈయాసను అన్నాడు, ఇసినోఫిల్స్ అండి. ఈ మూడు కూడా బహుకేంద్రక భక్షక, అనేక కేంద్రకాలు ఉంటాయి, అది లోకేంద్రకం ఉంటుంది, మోనోసైట్స్. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి, ఇక్కడ వీటిలో కణికరహిత లేదా రేణురహిత, ఇవి రేణురహిత భక్షకణాలే మోనోసైట్స్. అస్థి మధ్య నుంచి నార్మల్గా ఏర్పడి కణజలాలు ప్రసరణలోకి వెళ్ళిపోయి, మన ప్రసరణలో రక్తం అనేది ప్రధానమైన వాహకం ఉంటుంది, ఈ రక్తంలోకి ఈ మోనోసైట్లు చేరి మాక్రోఫేజ్లుగా మారిపోతాయండి. మాక్రోఫేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటినే స్థూల భక్షక కణాలు అంటారు. స్థూల భక్షక కణాలు అంటారు మాక్రోఫేజ్. కొద్ది పెద్ద అయిపోతాయండి, అయిపోయి ఏదైనా వస్తే దాన్ని మింగేస్తే ఏకం. స్థూల భక్షక కణాలుగా పనిచేస్తాయి అంటే, మన శరీరంలోకి వచ్చిన సూక్ష్మజీవులు కానీ, మృత కణాలను కానీ, కణ వ్యర్థాలను కానీ భక్షణ చేస్తాయి. చూడండి ఒక్కసారి, సూక్ష్మజీవులు అవే వ్యాధికారక జీవులు అండి. సూక్ష్మజీవులు, మృత కణాలు, అదేవిధంగా కణ వ్యర్థాలు, వీటిని భక్షణ చేసే కణాలే మోనోసైట్స్. అవి మాక్రోఫేజ్లుగా మారిపోతాయి రక్తంలోకి రాగానే. మరి ఇటువంటి మాక్రోఫేజ్లు అనేవి క్రియాశీల కొన్ని మాక్రోఫేజులు, క్రియాశీల కొన్ని మాక్రోఫేజులు ప్రతిజనక సమర్పక కణాలుగా పనిచేస్తాయి. ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తాయి. చాలా ఇంపార్టెంట్. కొన్ని మోనోసైట్స్ అనేవి మాక్రోఫేజ్గా మారిన తర్వాత క్రియాశీల మాక్రోఫేజులు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తాయి. అంటే ప్రతిజనకాన్ని టీలింపోసైట్లకు అందిస్తాయని అర్థం. కాన్సెప్ట్ చూడలేదు ఇక్కడ. అయితే ఇటు ఇటువంటి మోనోసైట్స్ అనేవి మన బాడీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన మాక్రోఫాజులు, మోనోసైట్స్ ఏర్పడతాయి. అవి చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మీకు తెలుసు, రక్తములో ఉండే మాక్రోఫేజులు మోనోసైట్స్.
కాన్సెప్ట్ చూడండి కొంచెం ఇంపార్టెంట్ మాక్రోఫేజ్లు అనేవి రకరకాలుగా ఉంటాయి ఇక్కడ రాస్తాం చూడండి ఇక్కడ మామూలుగా రక్తములో ఉండే మాక్రోఫేజ్ ఎవరంటే మోనోసైట్స్ టెక్స్ట్ బుక్లో చిన్న పట్టిక ఇచ్చి ఉంటాడు అటు నుండి ఇచ్చాడు రివర్స్గా రాస్తాను క్లియర్ కదండి తర్వాత కాలేయం అండి కాలేయములో ఉండే మాక్రోఫేజ్లు ఎవరంటే కూఫర్ కణాలు ఇవన్నీ మీరు చదివి ఉంటారు ఇంతకుముందు కూఫర్ కణాలు కాలేయంలో నెక్స్ట్ మూత్రపిండాలండి మూత్రపిండాల్లో ఉండేవి మిసంగల్ కణాలు మిసంగల్ కణాలు అంటే మూత్రపిండాలలో ఉండే మాక్రోఫేజ్లు అండి ఇవి నెక్స్ట్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఉండేవి డస్ట్ కణాలండి డస్ట్ కణాలు లేదా ఆల్వియోలార్ మాక్రోఫేజ్లు అంటారండి ఆల్వియోలార్ ఆల్వియోలస్ అంటే వాయుగోళం అండి ఆల్వియోలార్ మాక్రోఫేజ్లు నెక్స్ట్ మెదడు మెదడులో కూడా భక్ష కణాలు ఉంటాయండి స్థూల భక్ష కణాలు మాక్రోఫేజులు అవే మైక్రోగ్లియల్ కణాలండి మెదడులో ఉండేవి మైక్రోగ్లియల్ కణాలు సంయోజక కణజాలం ఉంటాయండి సంయోజక కణాల్లో ఉంటాయి ఇస్టియో బ్లాస్ట్లు అండి ఇస్టియో బ్లాస్ట్లు ఎముక మొత్తం టెక్స్ట్ బుక్ అంశాలండి ఎముకలో ఉండేవి ఆస్టియోక్లాస్ట్లు అండి ఆస్టియోక్లాస్ట్లు అండి సైనోవియల్ ద్రవం లాస్ట్ది సైనోవియల్ ద్రవం సైనోవియల్ ద్రవంలో ఉండేవి సైనోవియల్ ద్రవంలో సైనోవియల్ మాక్రోఫేజ్లు ఉంటాయండి క్షేమ పేరే సైనోవియల్ మాక్రోఫేజ్లు ఉంటాయండి ఇవన్నీ కూడా ఏకకేంద్రక భక్షక కణాలు బహుకేంద్రక భక్షక కణాలు రేణు సహిత ఇవి కణద్రవ్యములో చిన్న చిన్న రేణువులు కలిగి ఉండే తెల్ల రక్త కణాలండి న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఇసినోఫిల్స్ ఇవి సేమ్ ఉన్న ఏర్పడే ప్రశ్న కణాలు వచ్చేస్తాయి కాన్సెప్ట్ చూడండి న్యూట్రోఫిల్స్ అనేవి అసలైన బహుకేంద్రక భక్షక న్యూట్రోఫిల్స్ అంటారండి ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ ఇవే ఉంటాయి కాబట్టి సంఖ్యలు 5400 ఉంటాయి 1 ml బ్లడ్లో ఎక్కువగా న్యూట్రోఫిల్స్ ఉంటాయి కదా వీటినే బహుకేంద్రక భక్షక కణాలు అంటారు ఇవి సూక్ష్మజీవులను భక్షిస్తాయి కాన్సెప్ట్ చూడండి కాబట్టి వీటిని మైక్రోస్కోపిక్ పోలిస్మెన్ అని కూడా అంటారు సూక్ష్మజీవుల్ని కణభక్షణం చేస్తాయి న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ అనేవి భక్షక కణాలు కావండి భక్షక కణాలు కావు ఇవి ఉజ్వలన ప్రక్రియలో మాధ్యమిక పదార్థాన్ని ఏర్పరుస్తాయి అండి ఉజ్వల మాధ్యమిక పదార్థాలు ఏర్పరుస్తాయి ఉజ్వలం అంటే చెప్పాను గాయంపై నెర్రగా మారడం అప్పుడు కొన్ని మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తాయి బేసోఫిల్స్ అవి ఏంటంటే అవి చూడండి ఒకసారి మీరు ఆల్రెడీ తెలిసినవి ఇస్టమైన్ ఆ మాధ్యమిక పదార్థాల పేర్లే ఇస్టమైన్ అదేవిధంగా బ్రాడీకైనిన్ హెపారిన్ అనే ఉజ్వలన మాధ్యమిక పదార్థాన్ని ఏర్పరుస్తే బేసోఫిల్స్ ఇవి భక్షక కణాలు కావు క్లియర్ కదండి కొద్దిగా తక్కువ శక్తి కలిగే భక్షక కణాలు పనిచేస్తాయి ఇసినోఫిల్స్ ఇవి ఎలర్జీ నుండి మనల్ని కాపాడుతాయండి ఎలర్జీని నిరోధిస్తాయి తక్కువ శక్తి కలిగిన కొంచెం తక్కువ శక్తి కలిగిన భక్షక కణాలు ఎవరంటే ఇసినోఫిల్స్ క్లియర్ కదండి ఇది మొత్తం భక్షక కణాల గురించి మీరు అప్పుడప్పుడు చీమని పద వినుంటారు మన న్యూట్రోఫిల్స్ చనిపోయినా కొన్ని కణ వ్యర్థాలు కొన్ని మన కణజాల నుంచి బయటకు వస్తే దాన్ని చీము అంటారండి క్లియర్ నెక్స్ట్ మనం ఉపక్రియా కణాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం రోగ నిరోధక వ్యవస్థ కణాలలో చిట్ట చివరవి ఉపక్రియా కణాలు లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి ఒకటే రెండు సార్లు చూడకపోతే అర్థం కాదు ఉపక్రియా కణాలు మన రోగ నిరోధక వ్యవస్థలో లింఫోసైట్లకు సహాయము చేసే కణాలే ఉపక్రియా కణాలు లింఫోసైట్లకు సహాయపడేవి లింఫోసైట్స్కు సహాయపడేవే ఉపక్రియా కణాలు రోగ నిరోధక వ్యవస్థల మెయిన్ పాత్ర లింఫోసైట్స్ అండి మరి ఇటువంటి ఉపక్రియా కణాలుగా ఎవరెవరు ఉంటారో ఒక్కసారి చూడండి ఒకటి బేసోఫిల్స్ అండి బేసోఫిల్స్ సెకండ్ వన్ మాస్ట్ కణాలు థర్డ్ వన్ రక్త ఫలకికలు ప్లేట్లెట్స్
రక్త ఫలకికలు చిట్ట చివరిది ప్రతిజనక సమర్పణ కణాలు కాన్సెప్ట్ చూడండి బేసిక్ ఫిల్స్ ఇప్పుడే చదివామండి మనం మాధ్యమిక ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తాయని అటువంటి బేసోఫిల్స్ లాగే పరిమాణం ఆకారంలోనూ బేసోఫిల్స్ను పోలి ఉన్న కణాలే మాస్ట్ కణాలు ఈ మాస్ట్ కణాలు అనేవి ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి ఏరియోలర్ కణజాలం చర్మానికి కండ్రానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉండే సంయోజక కణజాలమే ఏరియోలర్ కణజాలం ఆ కణజాలంలో ఉంటాయి మాస్ట్ కణాలు ఈ మాస్ట్ కణాలు కూడా ఏం చేస్తాయంటే ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తాయి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తాయి అదే విధంగా అలర్జీ నుండి కాపాడతాయి సేమ్ అలర్జీ నుండి కాపాడతాయి ఆ ఉజ్వలన మాధ్యమిక పదార్థాలు ఇందాక చెప్పినవేనండి చూడండి ఒకసారి హిస్టామైన్ హిస్టామైన్ సెరటోనిన్ దాంతో పాటు బ్రాడికైనిన్ బ్రాడికైనిన్ ఇందాక సెరటోనిన్ స్థానంలో సారీ సెరటోనిన్ స్థానంలో బ్రాడికైనిన్ వచ్చింది ఇక్కడ బ్రాడికైనిన్ ఏమలేదు కానీ బ్రాడికైనిన్ కూడా రాసుకోండి దాంతో పాటు హెపారిన్ ఉజ్వలన మాధ్యమిక పదార్థాలు బ్రాడికైనిన్ ఇక్కడ ఇవ్వలేదండి నేను నార్మల్ రాశాను సెరటోనిన్ స్థానంలో బ్రాడికైనిన్ ఇచ్చే టెస్ట్ బుక్లో అన్నీ ఉజ్వలన మాధ్యమిక పదార్థాలే ఎలర్జీ నుండి కూడా కాపాడుతాయి మాస్ట్ కణాలు నెక్స్ట్ రక్త ఫలకికలు అస్థి మజ్జలోని మెగాకారియోసైట్ నుంచి ఏర్పడతాయండి అన్ని అస్థి నుంచి ఏర్పడే అందులో మెగాకారియోసైట్ నుంచి ఏర్పడేవే రక్త ఫలకికలు ఇవి కూడా సేమ్ అండి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలు ఎలర్జీ నుండి మనల్ని కాపాడుతాయి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిజనక సమర్పణ కణాలు ఇవేం చేస్తాయంటే ప్రతిజనక ప్రక్రియీకరణములో పాల్గొంటాయి ప్రతిజనకాలను ప్రక్రియీకరణం చేసి ఆ ప్రతిజనకాలను లింఫోసైట్లకు అందిస్తాయి అందించే కణాలే ప్రతిజనక సమర్పక కణాలు ప్రతిజనకాలను ప్రక్రియీకరణ అంటే ప్రతిజనకాలను గుర్తించి వాటిని తీసుకెళ్ళి లింఫోసైట్లకు ఇచ్చేస్తాయి అవే ప్రతిజనక సమర్పణ కణాలు క్లియర్ కదండి మనకు లింఫోసైట్ తెలుసును రెండు రకాలు టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ ఆల్రెడీ చదివాం మరి ఇటువంటి ప్రతిజనక సమర్పక కణాలుగా ఎవరెవరు పనిచేస్తారో చూడండి ఇక్కడ ఒకటి మాక్రోఫేజ్లు స్థూల భక్షక కణాలు ఇప్పుడే చదివామండి మనం మరి ఇక్కడ అవసరం లేదు మాక్రోఫేజ్లు రెండవది డెండ్రైటిక్ కణాలు మూడవది లాంగర్హాన్స్ కణాలు వెనుకోవచ్చు ఇవి ఎక్కడో మనం చదివాము అవి ఇవి ఒకటి కాదు డెండ్రైటిక్ కణాలు సేమ్ డెండ్రైట్లనే పోలి ఉంటాయి నాడీ కణం డెండ్రైట్లు కానీ అవి కావు డెండ్రైట్లు పోలి ఉంటాయి కానీ అవి కావు ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే ప్లీహము శ్వాసరస కణుపులు మా రక్తకేసి నాలికి లావరితో శ్వాసరస కణుపులు ఉంటాయండి శ్వాసరస వ్యవస్థలో డిస్కస్ చేసాం ఆల్రెడీ అవి మనం ఇక్కడ కూడా వస్తుంది తర్వాత చూద్దాం ప్లేహం ఎక్కడ ఉంటుందో తెలుసు మీకు విభాజక పట్లం కింద జీర్ణాశయం కడం భాగం వైపు ముదు ఎరుపు వర్ణంలో చిక్కుడు కింద ఆకారం ఉంటుంది ప్లేహము శ్వాసరస కణుపుల్లో ఏర్పడే ప్రతిజనక సమర్పణ కణాలే డెండ్రైటిక్ కణాలు లాంగర్హాన్స్ కణాలు కూడా ఒక రకమైన డెండ్రైటిక్ కణాలే కానీ వీటిని ఉత్పత్తి చేసేది మాత్రం చర్మం నుంచి ఉత్పత్తి అవుతాయి అయితే ఇక్కడ డెండ్రైటిక్ కణాలతో చంపై క్లాస్ 2 MSC 2 అణువులు ఉంటాయి మరి దీనితో చంపై MSC 1 MSC 2 రెండు అణువులు కూడా ఉంటాయి ఎంత అద్భుతం చూడండి అయితే డెండ్రైటిక్ కణాలు ఏం చేస్తాయంటే ప్రతిజనకాలను ప్రక్రియీకరణం చేసి ఈ డెండ్రైటిక్ కణాలు టీ కణాలు అదేవిధంగా బి కణాలు రెండింటికి అందిస్తాయండి చూడండి డెండ్రైటిక్ కణాలు టీ లింఫోసైట్ బి లింఫోసైట్ రెండింటికి ప్రతిజనకాలు అందించేస్తాయి కానీ లాంగర్హాన్స్ కణాలు టీ లింఫోసైట్స్కు మాత్రమే ప్రతిజనకాలను సమర్పిస్తాయి ఈ విధముగా శ్వాస రోగ నిరోధక వ్యవస్థ కణాల గురించి అద్భుతమైన టాపిక్ అండి ఇది డిస్కస్ చేయడం జరిగింది
మీరు వీడియో చూసినప్పుడు తప్పకుండా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని వీడియో చూడండి. క్లియర్ కదండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.